పాలవంచలో గల పిల్లవాగు అంటే ఒక 15 కిలోమీటర్ల లోపలగా ఉంటదండి పాలవంచకి. ఇక్కడ గుత్తికోయలు నివసిస్తున్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. ప్రభుత్వం వారి అందుతున్నప్పటికీ సరిపోవట్లేదు. కాబట్టి మా యొక్క సంస్థ నుంచి పాలవంచ నుంచి వారికి తినడానికి నిత్యావసర వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కారం నూనె చింతపండు కూరగాయలు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక 15,000 రూపాయల విలువ గల వస్తు సామాగ్రుల్ని 50 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పెండ్యాల రోజాలక్ష్మి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V106A డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేసేయండి. స్పాన్సర్ చేసిన వారు కాల్వస్ సుమతి గారు, మంజులా గారు, రోజాలక్ష్మి గారు, రమణ గారు అండ్ ఫ్యామిలీ, సుమతి గారి ఫ్యామిలీ మరియు ఇంకా వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. ఈరోజే కాదు, ఈ మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి మేమందరం కూడా ముందంజలో ఉన్నాము. ఇప్పటికీ 150 కుటుంబాల వారికి సహాయం చేయడం జరిగింది. ఇలానే నిత్యావసర వస్తువులన్నీ పంపిణీ చేశాము. అలాగే 600 మాస్కులు కూడా ఇవ్వడం జరిగిందండి. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి.